నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరా వెల్కమ్ టు కామన్ఆర్ టుడే క్విక్ అప్డేట్ నాంబల్లి కోర్టులో ఈరోజు జీవిత రాజశేఖర్ గారికి అంటే ఈరోజు అంటే నిన్న జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున సుమారు పుష్కర కాలం క్రితం చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ మీద చేసినటువంటి అసత్య ప్రచారాలకు గాను సత్యవంతమైనటువంటి జడ్జిమెంట్ వెలువడింది చిరో సంవత్సరం జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల పెనాల్టీ వరకు వేసినటువంటిది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు అడ్వకేట్స్ని కూడా మన అసోసియేట్ అడ్వకేట్స్ని కూడా కోర్టు ఆర్డర్ తీసుకోమని చెప్పడం జరిగింది కొందరు రెండు సంవత్సరాలు ఉన్నారు కొందరు చిరు సంవత్సరాలు అన్నారు ఆర్డర్ కాపీ వచ్చిన నేను సోషల్ మీడియాలో పెడతాను ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే ఇదే వ్యక్తులు విమర్శలు చేశారు ఇదే వ్యక్తులు మళ్ళీ తిరిగి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సహాయం పొందారు జీత రాజశేఖర్ గారా లేకపోతే తెలుగు యాక్ట్రెస్ కవిత గారా లేదా టీడీపీ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి ప్రముఖ నాయకుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో వేసినటువంటి కమిటీనా అప్పుడు కామెంట్లు చేసినటువంటి రాజకీయ పక్షాల ఇందుకల అందలేనం లేకుండా అన్ని పార్టీల నుంచి కూడా మహానుభావులు చిరంజీవి గారు రాజకీయం పెట్టగానే అప్పుడు దాకా అంటే ప్రజల వద్దకు వచ్చి ఆయన ప్రజల మనిషిగా నిలబడేటువంటి క్షణం వరకు కూడా ఆయన అందరు వాడు అందరి మనిషి ఆపద్బాంధువుడే చిరంజీవి గారు వస్తున్నారంటే సంచలనం చిరంజీవి గారు మాట్లాడుతున్నారంటే అద్భుతం చిరంజీవి గారు భుజం మీద చేశారంటే బేవత్సం అలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల అమాయకత్వం ఎక్కడో ఏదో ఊర్లో ఒక తాండాలో ఉన్న వ్యక్తికి చిరంజీవి గారు రక్తం అమ్ముకుంటున్నారంట అని కొంత గొప్ప క్రెడిబిలిటీ ఉన్న ఒక రాజకీయ నాయకుడు విమర్శ చేస్తే నిజమా అబద్ధాన్ని పరిశీలించుకోవడానికి అతను ముందుండేటువంటి మాధ్యమం ఏమిటి ఈ రోజన్నా సోషల్ మీడియానో కొన్ని పాప ఇండివిజువల్గా సంస్థల ఫ్యాక్ట్ చిక్కను ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నటువంటి దిక్కుమాల అబద్దాలను కౌంటర్ చేసే కౌంటర్ మెకానిజం అయినా ఉంది మార్క్ జోగన్ ద్వారానో అలాంటి ఒక గొప్పవాళ్ళ ద్వారానో కొంత సోషల్ మీడియా జమానాలు రెవల్యూషన్లు ఇన్స్టాగ్రామ్లో అయ్యను అయ్యను ఎంతో కొంత మేలు జరిగి ఒక అబద్ధం ఎంత విరివిగా స్ప్రెడ్ అవుతుందో నిజం కూడా అంత ధీటుగా ఎదుర్కొనేటువంటి కాస్త పరిస్థితి అయినా ఉంది మరి అడవి కాచిన వెన్నులైపోకుండా మరి ఆ రోజుల్లో అయితే లేదు కదా అంటే ఎంత దారుణాతి దారుణమైనటువంటి అవకాశవాద రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం ప్రజలు గమనించండి చిరంజీవి గారి అభిమానులను లేకపోతే చిరంజీవి గారు సంబంధించినటువంటి మద్దతు దారుణనో కాకుండా సామాన్యు ఆలోచించండి చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తికో లేదా అరవింద్ గారు అనేటువంటి వ్యక్తికో ఇన్నాళ్ళు పోరాటం చేసేటువంటి శక్తి భగవంతుడు అభిమానులు కల్పించారు పోరాడారు నిజాన్ని గెలిపించారు ఒక సామాన్యుడు ఇంతకాలం పాటు ఒక నిందతో పోరాటం చేసి నిష్ఠూరంతో సహజీవనం చేసి బయటకు వచ్చి ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అంటారా ప్రజలు విజ్ఞులే ఆలోచించండి ఎవరో చెప్పారని చెప్పి అప్పటికి వాళ్ళు మనం అభిమానించేటువంటి నాయకులు వచ్చి గొప్పలు వచ్చి నిజాన్ని పరిశీలించాలి కదా ఒక యూనిట్ రక్త అమితి ఎంత వస్తుందండి చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తికి అవసరం ఏముంటుందండి నిందలేసిన వాళ్ళు తొలగిపోయారు నిష్ఠూరాలు చెప్పిన వాళ్ళు తొలగిపోయారు అలిగిన వాళ్ళు పోయారు వాళ్ళు పోయారు ఇప్పటికి అలాగే మౌంటెస్ట్ ఎవర మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మాదిరి జూబ్లీహిల్స్ సర్కిల్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అలాగే ఉంది చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది దాన్ని ఇప్పటికీ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కొనసాగిస్తూ ఉంది అదే చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద సుమారు ఒక నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు ఇవాటికి కూడా వేలాది మంది సినీ కార్మికులకి ఫ్రీగా బ్లడ్ టెస్టులు చేపిస్తూ ఉన్నారు ఫ్రీగా క్యాన్సర్ టెస్టులు చేపిస్తూ ఉన్నారు ఆయన ప్రతిభతో ఆయన కృషితో ఎదిగినటువంటి ఆ డమ్ని ఇప్పటికీ ఆ కలామతల్లి ముద్దు బిడ్డలకి స్ట్రగుల్ అవుతున్నటువంటి నూతన యాక్టర్లకి ప్రోత్సాహం రూపంలోనూ ఆర్థిక సాయం రూపంలోనూ గుప్తదానాల రూపంలోనూ చేస్తూనే ఉన్నారు అంటే నిందలేసిన మనిషి నిలబడ్డాడు కాబట్టి ఈరోజు నిజాన్ని పోరాడి గెలుచుకున్నాడు కాబట్టి మనం చర్చించుకుంటున్నాం తప్ప నిజంగా అలాంటి వ్యక్తులు స్ఫూర్తే లేకపోతే అలసిపోవా ఎన్నాళ్ళ కోటు చుట్టూ తిరగలుగుతావా మీడియా కొట్టగాల్చి ముఖం మీద వేసేస్తేనో సోషల్ మీడియాలో కొట్టగాల్చి ముఖం మీద వేసేస్తేనో పనికి మానోళ్ళు పనికి రానోళ్ళు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటేనో తెలుస్తుందా చిరంజీవి అనేటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోవడానికి ఆయన కృషితో నాస్తి దుర్భిక్షం అని కష్టపడి ఎదిగి చేసినటువంటి మంచిన కూడా తులనాడి మాట్లాడారే ఈరోజు జైలు శిక్ష ఒక ఆర్డర్ పన్నెండు సంవత్సరాల తర్వాత ఆయన ఆ రోజు పడ్డటువంటి వేదనో బాధనో లేకపోతే ఆయన అభిమానుల గుండెలో చీల్ చేసినటువంటి శాశ్వతంగా తీసేయలేకపోయినా నిజం నిలబడ్డదని ఈరోజు గర్వంగా చెప్పుకునే పరిస్థితి అయింది సో అందుకని ఇది చాలా నా వరకైతే అటు ప్రాక్టీస్నింగ్ అడ్వకేట్ గాను చిరంజీవి గారు అభిమాను గాను చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందరో ఎన్నో మాట్లాడారు వాళ్ళందరూ బిట్లు ఏమైనా ఉంటే కానీ కట్ చేసి పెట్టండి ఎన్నో మాట్లాడారు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ గురించి మా ఊర్లో ఉన్న సామాన్యులు సైతం బ్లడ్ బ్యాంక్లో ఎందుకు అమ్ముకుంటారు బ్లడ్ బ్లడ్ ప్రాసెస్ ఎంత అవుతుంది స్టోరేజ్కి ఎంత అవుతుంది కలెక్షన్ ఎక్విప్మెంట్కి ఎంత అవుతుంది మాటలు అనడం తేలిక ఆ అన్నటువంటి వ్యక్తుల స్థాయిలో ఎదగడం కష్టం రెడ్ క్రాస్ లాంటి సంస్థలు తప్ప భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ నలుమూలలకైనా వెళ్ళండి అతి కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తులు తప్ప భారతదేశంలో అయితే దర్ ఇస్ నో అదర్ యాక్టర్ దెన్ మెగాస్టార్ చిరంజీవి గారు హూ ఈస్ డూయింగ్ దిస్ వెంచర్ ఫ్రమ్ డెకేట్స్ దశాబ్దాల కాలంగా తన అభిమానాన్ని రక్తదాతలుగా మార్చి తన అభిమానుల్ని అవసరమైనటువంటి వ్యక్తిగా రక్తాన్ని దానంగా ఇచ్చినటువంటి మహోన్నతమైన దైవ కార్యక్రమానికి నా భూతోన భవిష్యత్ భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఎటువంటి రాజకీయ నాయకుడు ఎటువంటి సినిమా సినిమాకి సంబంధించిన వ్యక్తి కూడా చెయ్యలేరు ఇట్ ఇస్ నాట్ దాట్ ఈజీ హాస్పిటల్ అనేటువంటి వ్యవస్థ పెట్టి మనం కొంత కన్సల్ మనం కొంత దీని మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తే అది కూడా గొప్ప విషయమే కానీ అభిమానాన్ని ఏమైనా మీరు నా అభిమానుల ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందిస్తాను మీరు కూడా అందులో భాగస్వాములు అవుతారంటే అన్న నీ కోసం ప్రాణాలను ఇస్తామంటే వద్దు కొంత రక్తాన్ని దానం చేయండి అవసరమైన వ్యక్తులు కాపాడండి మీరు చనిపోవడానికి ముందు మీరు నేత్రదాతలు కండి మీరు చనిపోయిన తర్వాత నేత్రాలని ఈ ప్రపంచాన్ని చూడనటువంటి అభాగ్యులకి మీరు దారి చూపించండి అని తన అభిమానుల్ని సైతం ఒక క్రమబద్ధంలో క్రమశిక్షణతో మంచివైపు సమాజ సేవ వైపు నడిపించినటువంటి కీర్తి కిరీటం మాత్రం ఎల్ల వేళలా కూడా చిరంజీవి గారికి మిగిలిపోతుంది ఈ మిలీనియం ఆఖరి వరకు కూడా అభిమానుల్ని క్రమబద్ధంగా సమాజ సేవ వైపు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి కింద మాత్రం చిరంజీవి గారు మిగిలిపోతారు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎన్ని నిష్ఠూరాలు పలికినా ఎన్ని నిందలేసినా ఆయన ముందు నిలబడలేరు ఇదే చరిత్ర చెప్తున్నటువంటి సత్యం జీవిత రాజశేఖర్ గారు రివిజన్ పిటిషన్ అయితే డిస్టిక్ కోర్టుకి వేసుకోవచ్చు కాక కానీ ఇందులో మెరిట్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డరే అక్కడ కూడా అఫేల్డ్ అవుతుంది కోర్టు దాన్నే పరిగణలో తీసుకుంటుందని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్